हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसारटी स्वागत। अभी मैं चब्बे टापिक मैं ईपीएल मैच नंबर 16 गुरी मैं अनालिसिस मैं तेजको मुझे इंका मैं चैनल इंका सब्सक्राइब विन मरी सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी मी फ्रेंड्स तो व्हाट्सएप ग्रूप लो तप्पनिसरिगा मरी शेयर अयिते चेस्तारनी नेने अयिते मनसारैते कोरुकुंटू उन्नानु। मरी नाकु प्रत्येकिंचि कांटाक्ट चेयालंटे किंद जॉइनिंग बटन उंटदि, అక్కడ నుండి అయితే నాకు జాయినింగ్ అయితే అక్కడ నుండి నా నెంబర్ ఉంటుంది, అక్కడ నుండి నాకైతే కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అక్కడ నుండి మరి తీరుస్తాను, లేదు అంటే మరి అలా కాదు అంటే కాల్ మీ ఫోర్ యాప్ ఉంటుంది, ఆ కాల్ మీ ఫోర్ యాప్ నుండి కూడా నాకైతే ఫోన్ అయితే చేయొచ్చు। మొత్తం మ్యాచ్ చూసుకుంటే ఒకసారి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే మ్యాచ్ నంబర్ 16 వెరీ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్ కింద చెప్పుకోవచ్చు, బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ వెరీ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్ కింద చెప్పుకోవచ్చు। మరి బెంగళూరు అయితే వర్ష విజయాలతో ఉంది, మరి బ్రేక్స్ పడతాయా లేకపోతే ఏంటి అని చూడాలి। మరి రాజస్థాన్ అయితే ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయి అలా అలా కంటిన్యూ అనేది ఏదో ఆడుతున్నాం అనేది ఐపీఎల్ లో మాత్రం కంటిన్యూ అయితే అవుతూ ఉంది। మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఏంటి అని చూడాలి। మరి ఒకసారి అట్ టు అట్ మనం అయితే పరిశీలించుకుంటాం మాత్రం। మరి బెంగళూరు మరి రాజస్థాన్ అయితే 20 మ్యాచ్లు అనేది జరిగితే 10 10 మ్యాచ్లు అనేది ఈక్వల్ గా 50-50 ఛాన్సెస్ అనేది ఉంది అనేది మనకైతే మరి ఇక్కడ అయితే తెలుస్తూ ఉంది అట్ టు అట్ లో మాత్రం 10 10 అయితే మొత్తం మీద ఇక్కడైతే మనం తెలుసుకుంటాం మాత్రం ఎక్కడరా మరి జరుగుతుందంటే వాంకడే మొత్తం మీద బెంగళూరు అనేది చెన్నై నుండి బెంగళూరు అనేది పోర్ట్ అనేది అయిపోయింది। మొత్తం మీద చూసుకుంటే బెంగళూరు అయితే ఇక్కడ కొంచెం కఠిన పరిస్థితులు అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే మొన్నటి వరకు చెన్నై ఆడింది వరుస మ్యాచ్లతో గెలిచింది, మరి ఇప్పుడు ముంబైలో దిగింది కాబట్టి మరి గెలుపు బాట అనేది పడద్దా లేదా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది। మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ పిచ్ అంతా కూడా మరి బ్యాటింగ్ ట్రాక్ గా మరి చెప్పుకోవచ్చు, ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ వేయించుకుంటే చాలా మంచిది, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం బౌలింగ్ అనేది అనుకూలిస్తూ ఉంది ఎక్కువగా, అలాగే అనుకూలిస్తూ ఉంది ఖచ్చితంగా సరే ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే ఫీల్డింగ్ వేయించుకున్న ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే చేజింగ్ వీజీగా దిగచ్చు మనమైతే స్కోరింగ్ చేయొచ్చు అనేది ఇక్కడైతే మనమైతే భావించవచ్చు। అయితే అలా భావించి మరి కెప్టెన్స్ అనేది నిర్ణయం అనేది అలా తీసుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం, కానీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే మాత్రం ఇక్కడ పిచ్ రిపోర్ట్ మనమైతే పరిశీలిస్తే మాత్రం 180+ వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా సరే, 180 లేకపోతే 190+ వచ్చే ఛాన్స్ అనేది ఉంది। మరి మొత్తం మీద ఇది పిచ్ రిపోర్ట్ అయితే ఒకసారి మనం ఒకసారి బలాబలాలు ఒకసారి అయితే మనం అయితే చూసుకుంటే మాత్రం ఆర్సీబీ విషయంకి వస్తే మాత్రం పూర్తిగా బ్యాటింగ్ లో గానీ ఫీల్డింగ్ లో గానీ ఆల్రౌండర్ లో గానీ పర్ఫెక్ట్ గా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది। మరి మొత్తం మీద చూసుకుంటే ఒకసారి బ్యాటింగ్ లో మనం అయితే చూసుకుంటే మాత్రం పారికర్ గానీ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి రాణిస్తున్నారు, మరి కోహ్లీ కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పుకోవచ్చు। మొత్తం మీద అక్కడి నుండి కూడా ఎవరైనా వికెట్ అనేది కోల్పోయినా సరే అక్కడ నుండి ఏబీడీ ఉన్నాడు, మ్యాక్స్విల్ ఉన్నాడు వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి చెప్పుకోవచ్చు, మరి హన్మర్ద్ ఉన్నాడు వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాడు, దానికి ఏమీ తక్కువ కూడా లేదు। మనం చూసుకుంటాం మాత్రం ఇక్కడ మ్యాక్స్విల్ గానీ ఏబీడీ నుండి గానీ వెరీ వెరీ మెరుపులు సునామీ ఇన్నింగ్స్ అనేది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు, వరుసగా సిక్స్లు అనేది కొట్టాడని మనం చెప్పుకోవచ్చు। మరి మొత్తం మీద చూసుకుంటే బ్యాటింగ్ లో మాత్రం పవర్ఫుల్ హిట్టింగ్ మాత్రం ఉంది అనేది మనకి తెలుస్తుంది। మరి ఆల్రౌండర్ లో మాత్రం ఇందాక చెప్పాను హనుమద్ అయితే మంచిగానే మరి బౌలింగ్ అయితే ఇస్తున్నాడు, మరి సుందర్ నుండి కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు అన్ని తీస్తున్నాడు, దానికి ఏమీ తక్కువ ఏమీ లేదు। మరి మొత్తం మీద ఎక్కడైతే చూసుకుంటాం మాత్రం మరి ఆల్రౌండర్ లో పర్ఫెక్ట్ గా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది। కేమ్ జేమ్సన్ మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్, ఇక్కడ వేట అనేది స్టార్ట్ అయితే చేసాడనే మనం చెప్పుకోవచ్చు, మన అయితే బ్యాటింగ్ లో పవర్ఫుల్ హిట్టింగ్ అనేది చేసాడు అనేది మనకైతే తెలుస్తుంది। మరి ఇక్కడ బౌలింగ్ విభాగాల్లో చూసుకుంటాం పటేల్ గానీ సిరాజ్ గానీ చాహల్ గానీ స్పిన్నర్ విషయంలో మాత్రం మొత్తం మీద చూసుకుంటాం అదుర్సో అనేది ఇక్కడైతే నమోదు చేస్తున్నాం। మరి సిరాజ్ విషయంలోకి వస్తే మాత్రం రన్స్ అనేది తక్కువ ఇస్తున్నాడు, కానీ వికెట్లు అనేది తీయాలి, తీస్తే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం। మొత్తం మీద చూసుకుంటే మ్యాక్స్విల్ అయితే మొన్న ఎక్కువగా పరుగులు అయితే ఇచ్చాడు, అదేమీ తక్కువ ఏమీ కాదు, అందరూ కూడా హిట్ అయితే అవుతున్నారు, అదేమీ పర్వాలేదు అనేది మాకైతే తెలుస్తుంది। ఒత్తుల్లో అనేది అవతల జట్టుకి అయితే కొంచెం సవాల్ గానీ మరి ఉంది అనేది మనకైతే తెలుస్తుంది, విజయం శాతం అయితే కొంచెం ఎక్కువగానే ఉంది అనేది మనకైతే తెలుస్తుంది। మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ రాజస్థాన్ విషయంకి వస్తే మాత్రం పూర్తిగా మరి ఫెయిల్యూర్స్ అనేది కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు, ఓపెనర్ లో పక్కన పెడితే ఓపెనర్ లో మరి ఓవరా నుండి గానీ బట్లర్ నుండి కూడా మరి బట్లర్ అయితే మంచిగానే రాణిస్తున్నాడు, ఓవరా అయితే మంచిగానే మరి రాణిస్తున్నారు, కానీ
మరి ఓరనిండి అయితే కొంచెం స్కోర్ అనేది ఎక్కువగా పెంచితే చాలా చాలా మంచిదని మరి నా యొక్క అభిప్రాయం మరి మరి స్కోర్ పెంచకుండా మరి కంగారు పాటుగా అవుట్ అవుతూ ఉన్నాడు అదైతే అక్కడైతే కొంచెం వీక్నెస్ గా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది అయితే మరి ముఖ్యంగా మరి చెప్పుకుంటా మాత్రం బట్లర్ విషయంలో అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాడని మనకైతే తెలుస్తుంది మిడిల్ ఆర్డర్ సమస్య అనేది వెంటాడుతూనే ఉంది అనేది మనకి తెలుస్తుంది మరి సింధు శాంసంగ్ విషయంగా వస్తే ఫస్ట్ మ్యాచ్ లో బాగానే కొట్టాడు కానీ తర్వాత ఏమో ఫెయిల్యూర్ సాగుతున్నారు అదైతే చూసుకున్న పరిస్థితి ఉంది మరి ఇక్కడ మొత్తం మీద పరాగ్ గాని బాగానే చేస్తున్నాడు అనేది ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం కానీ తర్వాత ఏమో కొంచెం ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు మిల్లర్ అయితే వెరీ గుడ్ బెంచ్ ఫామ్ లో ఉన్నాడు కానీ కొంచెం ఫామ్ లో అనేది రావాలి మొత్తం మీద చూసుకుంటే మిడిల్ ఆర్డర్ లో కొంచెం సమస్య ఉందనేది మనకి తెలుస్తుంది తివాటి నిండి కూడా కొంచెం మెరుపులు సునామీ ఇన్నింగ్స్ కూడా వస్తుంది వికెట్లు అనేది తీస్తున్నారు కానీ ఎక్కువగా పరులనే తీస్తున్నారు అక్కడైతే కరెక్ట్ చేసుకుంటే చాలా చాలా మంచిదన్న మరి నా యొక్క అభిప్రాయం మరి ఆల్రౌండర్ లో మాత్రం చెప్పుకుంటే మాత్రం కొంచెం పర్వాలేదు అనేది మనకైతే ఇక్కడైతే తెలుస్తుంది మరి ఇక్కడ పూర్తిగా మరి చెప్పుకుంటే మాత్రం ఇక్కడ బౌలింగ్ లో విషయంకి వస్తే వనర్ఘట్ అయితే మొన్న అయితే రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు కొన్ని సార్లు అయితే రన్స్ ఇవ్వకుండా వికెట్లు అనేది తీస్తాడు పర్వాలేదు కానీ రన్స్ అనేది తగ్గించుకుంటే చాలా చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం యువ ఫాస్ట్ బౌలర్ సకారియా వెరీ వెరీ యాక్సలెంట్ గా మంచి చెప్పొచ్చు మళ్ళీ 3 వికెట్లు అనేది తీసాడు మంచిగానే ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేస్తున్నారు మోరిస్ నుండి అయితే అటు బ్యాట్స్మెన్ లో కూడా పర్వాలేదు కానీ మొన్న అయితే బ్యాట్స్మెన్ అయితే కొంచెం ఫెయిల్యూర్ అయితే అయ్యాడని మనకైతే చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం బౌలింగ్ విభాగాల్లో మొత్తం చూసుకుంటే మాత్రం పర్వాలేదు అనేది నాకైతే తెలుస్తుంది మరి ఇక్కడ వీక్నెసెస్ మనమైతే మాట్లాడుకుంటే మాత్రం మరి మొత్తం మీద చూసుకుంటే మిడిల్ ఆర్డర్ సమస్య ఉంది బౌలింగ్లో విభాగాల్లో మనం చెప్పుకుంటే మాత్రం ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు అది తగ్గించుకుని చాలా చాలా బెటర్ మరి బౌలింగ్లో మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది కానీ ఒక్కసారి ఇక్కడ మరి బ్యాట్స్మెన్లో కూడా కొంచెం ఫామ్ అనేది కంటిన్యూ చేస్తే చాలా చాలా మంచిది మరి ఆర్సీబీ విషయంలోకి వస్తే ఆర్సీబీ అయితే మరి బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ టీంగా మరి చెప్పుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం మరి ఇక్కడైతే ఒకసారి విజయం ఎవరు అంటే మరి అదైతే చెప్పక్కర్లేదు ఆర్సీబీ అనేది మరి చెప్తూ ఉన్నాను ఆర్సీబీయే విన్నింగ్ అనేది ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మరి ఇందాకే చెప్పాను బౌలింగ్లో కానీ మొత్తం ఆల్ మొత్తం మీద సక్సెస్ఫుల్గా ఉందనేది మనకి తెలుస్తుంది మరి ఇక్కడ రాజస్థాన్ వచ్చేసి మిడిల్ ఆర్డర్ సమస్యతో బాధపడుతూ ఉంది తర్వాత బట్లర్ కానీ అటు ఇక్కడ మోరిస్ కానీ మరి ఆ వాళ్ళతో ఆధారపడుతూ ఉంది అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేస్తే చాలా చాలా మంచిది లేదా అంటే కొంచెం కష్టపడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఇది ఫ్రెండ్స్ మరి అనాలిసిస్ మరి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తారండి నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి వచ్చే అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం బాబా.